హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం చెక్ డ్యామ్ అనమాట. మొత్తం ఇప్పుడు వర్క్ అయితే నడిచింది, మొత్తం ఫుల్గా రాళ్ళు వేసేసి మంచిగా అయితే చేసేసారు. చూడండి ఫుల్గా ఫ్రెండ్స్, చూడండి ఇట్లా హైట్ మీద వేసినప్పుడు చేపలు పోతున్నాయని చాలామంది కంప్లైంట్ అయితే చెప్తున్నారు. సో అది మన మిస్టేక్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే చేప తగిలిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా స్పీడ్గా గుంజుతున్నారు అనమాట. అట్లా గుంజకూడదు, చాలా నెమ్మదిగా గుంజాలి. ఎందుకంటే ఇప్పుడు హైట్కి లేచినట్టు ఉంటుంది వల, అప్పుడు గుంజితే మనకు కింద లేచి వస్తుంది అనమాట. అదే భూమి మీద మనము నిలబడి ఇట్లా ఏటవాళ్ళుగా గుంజినట్లయితే అది వేరే ఉంటుంది. సో అందుకని మీరు నిదానంగా గుంజవలసి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా, కాకపోతే కొంచెం మళ్ళీ చెప్తున్నా. చూడండి ఇట్లా నిదానంగా గుంజాలి. అయితే మీరేం చేస్తారంటే చేప పడిన వెంటనే స్పీడ్గా గుంజుతారు అనమాట. ఆ స్పీడ్గా గుంజినప్పుడు ఏమవుతుంది, లేచొస్తుంది ఒక చేప మాత్రం పోతుంది, పడదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, చేపలు తప్పించకపోతున్నాయి లేదంటే తెంపుకపోతున్నాయి అది అని చెప్తారు అనమాట. చేపలు అయితే కరెక్ట్ వాడిన వాళ్ళకైతే కనుక గ్యారంటీగా తప్పించుకపోవు అది సంగతి. చూడండి ఒక చేప అయితే రాలేదన్నమాట. సో మొత్తం వాటర్ అయితే తెల్లగా అయిపోయినాయి, ఎందుకేమో మొత్తం ఫిష్ చేస్తే పడతలేవు. సో చాలాసేపు చెప్పలేము, ఒక్క పాంప్లెట్ కూడా వస్తలేదు. పాంప్లెట్లు అయితే మాయమైపోయినాయి అనమాట. సో ప్రతి వర్షాకాలం జరిగేది ఇదే. మరి కొంచెం మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత నెమ్మదిగా పడుతూ ఉంటాయి. అయితే మొన్న పెద్ద వానలకు మస్తు ఎక్కినాయి, మేము మాత్రం మట్టలేదు. అంతే ఇక్కడ వచ్చింది ఏమో. ఇది బాగుంది, ఇది బాగుంది. ఒకటి తమ్నాలు పెడతా, కేజీ ఉంటుంది, కేజీ తక్కువ ఉంటుంది.
నాకు తెలిసి ఇవి తప్ప వేరే వాడవు. మొన్న అన్నీ ఇవే పడాయి, ఇవి అంటే ఇవే ఉండే టికలి. అప్పుడే దడ 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 అని కొట్టుకోవాలన్న సనజాప ఉందంటే లవ్ షాప్ ఉంటుంది కంపల్సరీ. సనజాప్ ఉందనుకో లవ్ షాప్ ఉంటుంది కంపల్సరీ. Mm-hmm.